రవి ప్రకాష్ తిరుకారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 5 సంవత్సరాల్లో మరి ఆ రోజు మాకు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే అందులో మేము దగ్గర దగ్గర 80,000 కోట్ల రూపాయలు మరి ఒక ఇరిగేషన్ గా పెట్టాము ఆ రోజు మేము. మొన్న ఈయనకి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఈయనకి 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఈయన పెట్టింది 30,000 కోట్లు బడ్జెట్ మాత్రం. ఆ 30,000 కోట్ల బడ్జెట్లో కూడా సగం మళ్ళీ వీళ్ళ అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి. అందుచేతనే ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు సాగునీరు ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 బై 1 ఒక్కొక్కటి మేము రివ్యూ చేసుకుంటూ ఇప్పుడు 2019 వరకు ఏ ప్రాజెక్టుకి మేము ఎంత ఖర్చు చేసాము, 19, 24లో ఆ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత విధ్వంసం జరిగింది, ఈ 24లో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేయాలని అంటే ఇంకా ఎంత మేర పనులు చేయాలి, ఎంత మేర దానికి ఖర్చు అవుతుంది, అది ఎంత సమయం పడుతుంది అనేది చాలా క్లియర్గా క్లారిటీగా ఎవ్రీ ప్రాజెక్ట్ ఇండివిజువల్ రిపోర్ట్ తీసుకుని దాని ద్వారా ఒక ప్రయారిటీ అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకి ఎక్కువ రైతులకు లబ్ధి చేకూరేటువంటి ప్రయారిటీ ఏదైతే ఉందో అంటే ఒక 40-50 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాటిలో ప్రయారిటీ తీసుకుని 1 బై 1 కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దాని ఆలోచన ప్రకారం రేపొద్దున 1 బై 1 క్లియర్ చేస్తాం. అందులో కూడా చింతలపూడి కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, దగ్గర దగ్గర అది కూడా 5-6 కాన్స్టిట్యూన్సీలకి, అదేవిధంగా ఏదైతే ఎగువ ఏదైతే కృష్ణ ఏదైతే ఉందో అక్కడ కూడా అక్కడ ఆల్రెడీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి ఆ చింతలపూడి కెనాల్ పూర్తవుతే వాళ్ళందరికీ కూడా సాగునీరు అందుతుంది. ఖచ్చితంగా క్లియర్గా ఆ చింతలపూడిది కూడా మేము ప్రయారిటీ ఇచ్చి దాన్ని కూడా 1 బై 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వస్తాం. మనం కూడా రివ్యూ చేస్తే అది చింతలపూడి కూడా అది ఇప్పుడు సుప్రీంకోర్టులో మరి దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రతి ప్రాజెక్టు కూడా విధ్వంసమే. ఏదైతే చింతలపూడికి సంబంధించి మరి ఏదైతే క్లియరెన్స్ లేక వాళ్ళు 75 కోట్ల రూపాయలు దీర్లి 75 కోట్ల రూపాయలు ఫైన్ వేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటే దాని మీద స్పందించకపోవడంతో ఇవాళ సుప్రీంకోర్టులో ఉంది. అంచేత ముందు ఇమీడియట్లీ సుప్రీంకోర్టులో దాన్ని క్లియర్ చేసుకుని తర్వాత చింతలపూడి పనులు కూడా 1 బై 1 తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా రేపు 16వ తారీఖు 17వ తారీఖున సుప్రీంకోర్టులో వాయిదా ఉందని చెప్పారు. దానికి ఏదైతే అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో మొన్న దమ్మలపాటి శ్రీనివాస్ గారితో కూడా చెప్పడం జరిగింది. మంచి అడ్వకేట్ని పెట్టి కొంచెం ఆ యొక్క చింతలపూడి మీద సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ ప్రతిబంధకాలను కూడా తొలగిస్తే ఆ ప్రాజెక్టు కూడా ముందుకెళ్తుందని. అంటే మాకు వచ్చింది తక్కువ రోజులే, మేము తక్కువ రోజులైనా సరే ప్రతి ప్రాజెక్టుకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయని 1 బై 1 క్లియర్ చేస్తూ ఉన్నాం, అవగాహన పెంచుకుంటూ ఉన్నాం. మేమేదో అంబటి రాంబాబు లాగా వేగ్గా మాట్లాడలేము, ఎందుకంటే ఆయన మొన్న మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అంటూ ఉన్నాడు. అటువంటి మేము చెప్పలేము, ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ అంటే ప్రతి ప్రాజెక్టుకే ఉంటుందని చెప్పాడు ఆయన. డయాఫ్రామ్ వాల్ నాగార్జునసాగర్కు ఉంటుంది, బక్రనంగల్కు ఉంటుంది, ప్రతి ప్రాజెక్టుకి డయాఫ్రామ్ వాల్ ఉంటుందని చెప్పాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోలవరం వచ్చి ఈ డయాఫ్రామ్ వాల్ ఎక్కడ కట్టారు, అసలు కట్టనే లేదు, డబ్బులు తినేశారని చెప్పాడు. అంటే డయాఫ్రామ్ వాళ్ళు భూమిలో కడతారన్న విషయం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, అందుకని పైకి ఏం కనపట్టలేదు కాబట్టి డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడ కట్టారు, మొత్తం డబ్బులన్నీ కూడా నీటిలో పోశారని చెప్పాడు. అంటే డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడ కడతారో తెలియనటువంటి నాటి ముఖ్యమంత్రి, డయాఫ్రామ్ వాళ్ళు ఏ ప్రాజెక్టులు కడతారో తెలియనటువంటి అంబట్లాంటి మంత్రులు, అంటే వీళ్ళకి క్యూసీకి టీఎంసీలకు కూడా డిఫరెన్స్ తెలియనటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు ఉండడం మన దురదృష్టం. ఏవైనా వాళ్ళ మన దురదృష్టం కాదు, మన రాష్ట్రానికి దురదృష్టం. మళ్ళీ ఇవన్నీ కూడా 1 బై 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని ఇది మా మీద, ఎందుకంటే ఈ 5 ఇయర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పబ్లిక్ నుంచి, ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ లాస్ట్ 5 ఇయర్స్లో వీడు చేసిన నష్టం విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకోవాలి అని చేస్తే మా అధికారులు అందరినీ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కొంచెం వర్క్ లోడ్ పెంచుకుని మనం పనిచేయాలని మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్ కొంత రిలాక్సేషన్లో ఉన్నారు, మీరు కొంచెం పనులు కూడా మర్చిపోయారు, మళ్ళీ మీరు స్ట్రీమ్ లైన్లోకి రావాలి, మళ్ళీ పరిగెట్టి తెచ్చాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మేము గతంలో చూసాం, ఆ రోజు నీటి ఎద్దడి ఏర్పడితే వంతుల వారి వాటర్ ఇస్తే మంత్రులు కానీ అధికారులు కానీ కాలగొట్ల మీద ఏటుగొట్ల మీద తిప్పాడు మమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు. అటువంటి పరిపాలన మాది, చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి చెప్పారు మొన్న మళ్ళీ 95 సీఎంఎన్ చూస్తారని అని చెప్పి దానికి అనుగుణంగా మనందరం కూడా మారాలి, మేము కూడా మారుతా ఉన్నాం. దయవుంచి అధికారులు కూడా అందరూ మారి పరిగెట్టించి అది మీ స్వార్థం మా స్వార్థం కోసం కాదు రాష్ట్రం అభివృద్ధి కోసం సహకరించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ నిర్లక్ష్యం చూస్తుంటే మాకు కూడా ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు మనకు వాటర్ ఉన్నా కూడా గోదావరి డెల్టాలో చూస్తాం తూడు కానీ గొరబడెక్క కూడా తీయనటువంటి పరిస్థితి ఈవేళ కాలవల్లోనూ డ్రైన్స్లో ఉంది.
నిజంగా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసుకుని వర్క్ అగ్రిమెంట్లు ఇచ్చి మే నెలలో చేయవలసిన పనులు అవి. కానీ అసలు మే నెల కాదు కదా, జూన్ నెలలో కూడా కనీసం ఎస్టిమేషన్లు తెప్పించుకోవాలి. మేము మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చిన్నపాటి వర్షం వస్తుంటే మరి ఆ యొక్క గొరబడెక్క వీడితో మొత్తం ఆయకట్టు ఆయకట్టు మురుగుపోతుంది. శివారు ప్రాంతాలకు అయితే నీరు వెళ్ళట్లేదు, అవి క్లియర్ చేయాలి కదా అని అంటే ఎస్టిమేషన్లు కూడా లేవు. అంటే ఈ ప్రభుత్వం సాగునీటి వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యం, ఎంత విధ్వంసం. రే దాన్ని ఇమ్మీడియట్లీ మీరు ఎస్టిమేషన్ వేసి ఇమ్మీడియట్లీ ఆర్డర్ శాంక్షన్ కూడా ఇచ్చేసాం. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేకపోయినా పర్లేదు ఫైనాన్స్ ద్వారా, అంటే యాక్చువల్గా కడ అంటే మనం ఏదైతే వీడి కానీ ఇవన్నీ రిమూవ్ చేయాలంటే వాస్తవంగా మనం ఏదైతే శిస్తు ఏదైతే కడతామో రెవెన్యూకి దాని నుంచి ఏదైతే ఇవన్నీ వర్క్ చేస్తారు. కానీ లాస్ట్ గవర్నమెంట్ వాటిని కూడా డైవర్ట్ చేసుకుని అంటే రైతులకు కట్టినటువంటి శిస్తును కూడా ప్రభుత్వం డైవర్ట్ చేసేసుకుని లాస్ట్ ఇయర్ 110 కోట్ల రూపాయలు వర్క్స్ ఇచ్చి తీరా 20 కోట్లు మాత్రం అక్కడ పెట్టడంతో లాస్ట్ ఇయర్ బకాయిలే ఉన్నాయి. దానితో చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడితే మీరు ఆ శిస్తు కోసం ఆలోచించకండి. అవసరమైతే నేను ఏదైతే బడ్జెట్ నుంచో లేకపోతే నేను కంకరం చేస్తాను, మీరు పనులు చేయండి అని ఇస్తే మేము అధికారులకు కూడా రివ్యూ పెట్టి చెప్పాం. ఇమ్మీడియట్లీ మొత్తం అందరు ఎస్సీలు సీఈలు చెప్పాం, ఇమ్మీడియట్లీ కెనాల్స్లోను డ్రైన్స్లోను ఎక్కడ మేజర్ మైన్ అండ్ డ్రైన్ ఎక్కడున్నా వీటిది మీరు ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్లు పెట్టండి, ఇమ్మీడియట్లీ శాంక్షన్ ఇస్తామన్నాం. 920 వర్క్లు వచ్చినాయి, అన్ని శాంక్షన్ ఇచ్చాం. అవి కూడా షార్ట్ టెండర్ పెట్టుకుని 1 వీక్ 7 రోజుల షార్ట్ టెండర్ పెట్టుకుని కంప్లీట్ చేయమని చెప్పాం. కానీ దురదృష్టం ఇప్పుడు నేను తిరుగుతూ ఉంటే కొంతమంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు మాకు శాంక్షన్స్ రాలేదండి అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో డీఈలు ఎవరైతే ఉన్నారో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వాళ్ళు ఇంకా స్ట్రీమ్ లైన్లోకి రాలేదు. ఇంకా గత 4-5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నట్టుగానే కొంతమంది ఉన్నట్టే కనిపిస్తున్నారు. దయవుంచి వాళ్ళు కూడా రైతు ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఈ శాఖలో పనిచేయడం మన అందరికీ అదృష్టం. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి సేవ చేసేటువంటి అవకాశం ఇప్పుడే మనం ప్రారంభించుకోవడం ద్వారా అది కూడా దగ్గర దగ్గర ఒక 875 మరి 1000 క్యూసిక్ల వరకు కూడా దాన్ని కూడా నీటిని పంప్ చేసుకుని అక్కడ కూడా 150,000 ఎకరాల వరకు కూడా అక్కడ కూడా సాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మరి పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి దగ్గర దగ్గర 3,500 క్యూసిక్ల నీరు వరకు కూడా మరి అవి కూడా ప్రారంభించి దాన్ని కూడా ఇమ్మీడియట్లీ అక్కడ రైతాంగానికి దగ్గర దగ్గర ఒక 2-3 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ సాగునీరు అందించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే ఏలేరు రిజర్వాయర్, ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ చూస్తే ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్గా వాటర్ లేదు, ఎందుకంటే అక్కడ కూడా రెయిన్స్ ఏమి కూడా లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఏలేరు రిజర్వాయర్లో నీరుంటేనే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఏదైతే ఇప్పుడు ఇమ్మీడియట్లీ మన పురుషోత్తపట్నం కూడా మరి పంప్స్ ఓపెన్ చేయడం ద్వారా మరి ఏదైతే ఆ యొక్క స్టేజ్ 2లో మనం ఆ యొక్క ఏలేరు రిజర్వాయర్ కూడా నీటిని పంప్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఇక్కడ ఆయకట్టు అంటే ఇటు పెద్దాపురం పిఠాపురం వీటికి సంబంధించినటువంటి ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్ నుంచి ఏదైతే ఉత్తరాంధ్రకు స్టీల్ ప్లాంట్కు అదేవిధంగా విశాఖకు కూడా డ్రింకింగ్ వాటర్ ఇందించేటువంటి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా పుష్కరను కూడా ఈరోజే మనం ఓపెన్ చేసుకుని అది కూడా దగ్గర దగ్గర 1200 క్యూసిక్ల నీరు వరకు కూడా పుష్కర్ నుంచి కూడా ఈరోజు విడుదల చేయడానికి మరి ఇవాళ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఒక నిజంగా ఇది ఒక రికార్డు, ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల ఆ నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ ఏదైతే ఆ రోజు పట్టిసీమ కానీ పురుషోత్తపట్నం కానీ ఏదైతే వీటిని డిజైన్ చేసి పూర్తి చేశారో ఆ ఫలాలు ఈరోజు ఆ రైతులకి ఆ ప్రజలకి అందుతూ ఉన్నాయి. ఈవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా అసెస్ చేసి అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు, 1 డే బిఫోరే మనం భద్రాచలంలో రీడింగ్ ఎంత ఉంది, రేపటికి పోలవరంకి ఎంత వస్తుంది, ధవళేశ్వరంకి ఎంత ఏదైతే మళ్ళీ మనం అవుట్ఫ్లో ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పెర్ఫెక్ట్గా చేయడం ద్వారా ఈవేళ 4 ఎత్తిపోతలు కూడా ఒక్కరోజు మేము ప్రారంభిస్తున్నాం అని అంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు సమర్థతకు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొంత ఆలస్యం అవుతున్నా ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే మరి ఇప్పుడు పట్టిసీమ ద్వారా మనం ఏదైతే కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం ద్వారా మరి ఆ కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీరు శ్రీశైలంలో రేపు అక్కడ రిజర్వ్ చేసుకుని ఆ శ్రీశైలం నుంచి బ్యాక్కి రాయలసీమకి ఇవ్వడం ద్వారా
మరి ఏదైతే అటు రాయలసీమ ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాం ఈ పట్టిసమ్మ ద్వారా ఇప్పుడు ఇమీడియట్లీ. అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ద్వారా ఏలే రిజర్వాయర్ ద్వారా అటు ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి మరి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం. అంటే ఈవేళ ఈ పట్టిసీమ పురుషోత్తపట్నం ద్వారా మరి అటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కూడా మరి నీరిచ్చి కొంతలో కొంతైన పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు అనిపించింది ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే మరి న్యాయస్థానం భవన్లో నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాభిక్షను పెట్టండి వేడుకున్నట్లుగా ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈరోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంటే సిగ్గుండాలని అడుగుతూ ఉన్నా ఈ యొక్క అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని రద్దు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? 2019లో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధికారులందరినీ కూడా బదిలీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? మీరు ఏదైతే అధికారంలోకి వచ్చి ఏజెన్సీని రద్దు చేయడం, అధికారులు బదిలీ చేయడం, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ లో చాలా క్లియర్ గా నోట్ చేశారా లేదా? ఇట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ మీ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శికి లెటర్ రాశాడా లేదా? హంబుల్ రిక్వెస్ట్, ఏదైతే పనిచేసే ఏజెన్సీని రద్దు చేస్తే ఒకే పనిని రెండు ఏజెన్సీలు చేస్తే ఆ పనికి రేపొద్దున నాణ్యతలో ఈ ప్రమాదం ఏర్పడితే ఆ రెండు ఏజెన్సీల్లో ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులో, ఇటువంటి క్రిటికల్ సమయంలో, సీజన్కి మార్పులు వచ్చేటువంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చవద్దు అని చాలా క్లియర్గా పీపీఏ మినిట్స్ లో నోట్ చేశారా లేదా? ఏదైతే పీపీఏ సిఇఓ మీ ప్రభుత్వానికి లేఖ రాసి మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ వేడుకున్నారా లేదా? కనీసం కంటిన్యూ అయినా చేయండి అని రిక్వెస్ట్ చేశారా లేదా? అటు పీపీఏని లెక్క చేయలేదు, పీపీఏ సిఇఓని సిడబ్ల్యూసిని లెక్క చేయలేదు. నీ ఇష్టానుసారం నీవు రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్ని రివర్స్ చేసి పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మేం చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారా లేదని అడుగుతూ ఉన్నా. ఇవాళ ఏదో మేము తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మేం చెప్పడం కాదు నువ్వు విధ్వంసం చేశావని. ఏదైతే ఆ రోజు నీతి ఆయోగ్ ఒక కమిటీ రిపోర్ట్ ఇమ్మని ఏదైతే చెప్పిన దాని ప్రకారం ఐఐటి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ నీతి ఆయోగ్కి. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఏదైతే 2019-2020 ఆగస్టు నెల అంటే దగ్గర 15 నెలల సమయం పోలవరం ప్రాజెక్ట్ ని గాలి కుదిలేసామని చెప్పింది. ఇది ప్రభుత్వం తప్పిదని చెప్పిందా లేదా? ఐఐటి హైదరాబాదు ఇటువంటి వాటిని భవిష్యత్తులో పునరావృతం చేయొద్దని కూడా చెప్పిందా లేదా ఐఐటి హైదరాబాదు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.